నెక్స్ట్ ఇప్పుడు జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? పింఛన్ వస్తుందా మీకు? ఎంత వస్తుంది? అన్ని సదుపాయాలు ఉన్నాయి. రైతు భరోసా అవుతుందా? జగన్ పెట్టిన రైతు భరోసా అవుతుందా? మళ్ళీ ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు? అదే చంద్రబాబు నాయుడు కావాలంటావా, జగన్ రావాలంటావా? జగనే వస్తాడా? చూస్తున్నట్లయితే బాబే, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు, మరి ఎంతవరకు సాధ్యం అయితే అంట మనకు తెలియదంట. వినుకొండ, ఇప్పుడు వినుకొండ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎవరు బాబే? ఎలా చేస్తున్నారు పనులు? ఏం చేయలే. మార్పు రావాలంట ఎమ్మెల్యేగా, కొత్త వాళ్ళు రావాలంటావా? ఎక్కడికి వెళ్తున్నావు? పనికి వెళ్తున్నావా? రైతులా మీరు? రైతు భరోసా వస్తుంది కదా, పడిందా ఈ సంవత్సరం? ఎంత పడింది? ప్రస్తుతానికి అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారు కదా పింఛన్, జగన్ రావాలంట మళ్ళీ? జగన్ రావాలంట మళ్ళీ? పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు? వస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ వాలంటీర్లో ఉపయోగపడే మనుషులేనా మనకి? ఉపయోగం ఉందిగా, ఉపయోగం బట్టి ఎట్టాడు ముసలు పోయి వాళ్ళ ఆఫీస్కి అడిగి పోయి తీసుకొని రావాలంటే వాళ్ళ ఆఫీస్లో ఉంటారు, తీసుకొని రావాలంటే ఇద్దా జనం ఒక పని వస్తారు, ఒకరోజే ఇచ్చేది పని మనుకొని ఇప్పుడు కాళ్ళ మీద నిలబడాలా, ఇల్లు అని చెప్పి నిలబడతారు. బీపీ డబ్బు డబ్బుని షుగర్ బోగరు ఇవన్నీ అనుకో కింద పట్టవేగా. గతంలో అలా ఉండేదంటారు. జగన్ ప్రభుత్వంలో బాగానే ఉంది పథకాలు, జగన్ పెట్టిన పథకాలు మంచి, అన్నీ మంచియే. సచివాలయాలు బాగుండేవి, మనకి ఏ పని కావాలన్నా ఇంతకుముందు తాలూకా మండల ఆఫీసు పోవాలా, పొద్దున్న లేచి మాట్లాడికి మాట్లాడలేదు, వాళ్ళు ఎప్పుడు చదువుతారో టైం టేబుల్ తెలియదు, అన్నీ బాగానే ఉండే. టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు, ఎంతవరకు శాతం? అది ఓరు అభిమానం కొద్ది వాళ్ళు చదువుతుంటారు. నాకు వైసీపీ కాకపోతే 105 సీట్లు అయినా వస్తాయని ఉంది, 27 సీట్లు తగ్గిన. ఇప్పుడు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణలో పోటీ చేశాడు, బర్రె లెక్కకు వచ్చినంత మెజారిటీ రాలేకపోయింది. అదే వ్యక్తి ఈరోజు జగన్ ఓడిస్తాను అంటున్నాడు, ఎంతవరకు అయ్యా? అయ్యేది కాదు, ఏమి లేదు పవన్ కళ్యాణ్ది. అసలు అది అది నీ నేలలో బుడకలాంటిది. బొల్లాభ్రమనాయుడు, తినికొండ నియోజకవర్గం. ఎలా ఉన్నాయి పనులు? పనులు బాగానే ఉండేవి. ఏ పనులైనా ఏ అయినా మధ్యలో 2 సంవత్సరాలు కరోనా తగిలింది. ఏ జయపోయినా ముందు మడిసికి మడిసి తగిలితే సత్యం అన్న దేవాతోటి ఓడుకోడే ఆయుధంలో కూడా వాలంటీర్లు సకలంగా తీసుకొచ్చి ఇళ్ళకొచ్చి దూరంగా ఉండి మాస్క్ పెట్టుకొని వాకిట్లో పెట్టి ఏలు ముద్ర వేపించుకొని ప్రశాంతంగా చేశారు. బాగానే ఉందా? నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఏనే రావాలనుకుంటున్నాను. జగన్ పెట్టిన వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటి? వస్తున్నారు. బియ్యం కూడా వెళ్ళమని తిరిగి ఎత్తున్నారు, బజార్లు అమ్మడి తిరిగి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్ల పరంగా ఇంటింటికి రావడం కానీ పెద్దవాళ్ళకి పెన్షన్ అవ్వడం కానీ గతంలో ఇలాంటి గవర్నమెంట్లో ఏమైనా ఉందా? ఇదే గవర్నమెంట్లో ఉంది, ఇదివరకు ఆడింది లేదుగా. ఈ పథకాలు కానీ ఇలాంటి ప్రభుత్వంలో ఇన్ని పథకాలు ఎవరు ఇవ్వలేదయా? పథకాలు అన్ని మంచివి అంటాడు. ఇన్ని పథకాలు ఇవ్వలేదు కానీ కొంతమంది ఏమో ఇన్ని పథకాలు ఎందుకు ఇచ్చేది, అభివృద్ధి పనులు చేసుకోవాలి కానీ కొన్ని అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఎత్తుంటే మేలకొండ తీసుకొని తింటున్నారు. ఎన్నికొండ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎవరు? బెమ్మనాయుడు. బెమ్మనాయుడు, బల్లా బెమ్మనాయుడు. పనులు వినకుండా బాగానే తీరు తెచ్చిండు, వినకుండా బాగా పనులు చేసిండు. అదే ఇప్పుడు నేను చదువుతున్నాను అబ్బాయి అన్నే, ఇప్పుడు మేము 100 మేనే గెలుతుంది అనుకుంటున్నాం. ఇవన్నీ దిద్దంగా వ్యవహారాలు అన్నీ, పవన్ కళ్యాణ్ వ్యవహారం అసలు మాకు పట్టదు. జగనే రావాలంటే పవన్ కళ్యాణ్.